జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ దుమ్మల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా 70వ భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నియమించబడి భారత రాజ్యాంగాన్ని తన మేధస్సును, రక్త మాంసాలను, ఆయుష్ను ధారబోసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసి భారత పార్లమెంట్ లో ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 70వ రాజ్యాంగ దినోత్సవం జరపడం హర్షించదగ్గ విషయమని, రాజ్యాంగాన్ని 100% అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ దుమ్మల రాజ్ కుమార్, సీనియర్ నాయకులు బుల్లి శేఖర్, దుమ్మల గంగాధర్, దారా రమేష్, బెజ్జంకి సతీష్, శనగందల మోహన్, భువనగిరి గంగారాం, దుమ్మల రాజారాం, దుమ్మల రవి, భువనగిరి లక్ష్మణ్, మహేందర్, తిరుమలయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల తరపున యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి, ప్రతి మహిళకు, ప్రతి యువతికి, యువతి వృత్తులకు అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, భారత రాజ్యాంగం అనేది ఒక దళితుల కోసమో లేకుంటే ఒక నిమ్న వర్ణాల కోసమో రాసింది కాదు. భారత రాజ్యాంగం అనేది ఈ యొక్క దేశానికి పునాది మెట్లు లాంటివి. భారత రాజ్యాంగం ఉండడం బట్టే ఈరోజు ఈ భారతదేశం ఇంత సస్యశ్యామలంగా ఉంటుంది అని, భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అని భారత రాజ్యాంగం సూచించిన చట్టాల మేరకే ఈ యొక్క అన్ని చట్టాలు పనిచేస్తున్నాయని, భారత రాజ్యాంగాన్ని ఆయన రచిస్తున్న క్రమంలో వారి ఫ్యామిలీని కోల్పోయిన, వారి యొక్క అనారోగ్యానికి గురి అయిన, ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ రాస్తున్న క్రమంలో భారత రాజ్యాంగము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ప్రతి దళితుడు, ప్రతి పౌరుడు, ప్రతి బహుజనుడు అందరూ పనిచేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగం అనేది ఇక ఒక మనుషులకే కాకుండా పక్షులకు, చెట్లకు, ప్రతి మాట్లాడని పుట్టలకు కూడా చట్టాలు తెచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదని ఈరోజు మేము దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఈయనను ఓన్ చేసుకోవడానికి లేదు. ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ఈ కులానికో సంబంధించిన వారు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఈ యొక్క భారతదేశం ఈరోజు సస్యశ్యామలంగా ఉంటుంది అంటే ఆ యొక్క రాజ్యాంగంలో రాసిన చట్టాలేనని సగర్వంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా పరుగులు పెట్టాలని యువతకు పిలుపునిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. 70వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని వచ్చిన ఎంఆర్పీఎస్ దళిత సంఘాలు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ జయభీములు తెలుపుకుంటూ, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క మేధస్సును, వారి రక్త మాంసాలను, తన యొక్క జీవితాన్ని ధారబోసి ఈ భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. మరి నేడు భారత రాజ్యాంగాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం సందర్భంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా సంతోషదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమైనంటే, ఈ యొక్క నేటి నుండి జనవరి 26 వరకు భారత రాజ్యాంగ దినోత్సవం జరపాలని ప్రభుత్వం హర్షించదగ్గ విషయం. మరి ఇదే విధంగా జనవరి 26 కూడా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి చేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.